హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఈరోజు మనం ఈ వీడియోలో గసాబా అంటే ఏమిటో తెలుసుకుందాం అదేవిధంగా గసాబాను ఉపయోగించి రాత్రెక్కడ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ముందు వీడియోలో తొమ్మిది వీడియోల్లో మీకు కారణాంకాలంటే ఏంటి గుణిజాలంటే ఏమిటి బాధనేత సూత్రాల గురించి చెప్పడం జరిగింది చాలా వివరంగా ఉంటాయి ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఓకే మన థర్డ్ చాప్టర్ గసాబా మరియు కసాబు ఇది ఓకే ఇక్కడ మనకి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటే ఏంటో చెప్పడం జరిగింది మీకు కారణాంకాల పద్ధతిని కారణాంకాలు ఈ పద్ధతిని ఎలా కొనుక్కోలో చెప్పడం జరిగింది ఇది అభ్యాసం మూడు పాయింట్ నాలుగు కూడా చేసేస్తాం ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటో తెలుసుకుందాం కామన్ ఫ్యాక్టర్స్ ఓకే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఈ క్రింది టేబుల్ గమనించండి నెంబర్ ఇచ్చాడు పన్నెండు పద్దెనిమిది ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్ పన్నెండు యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు పద్దెనిమిది యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇవి ఎలా వచ్చినాయి మీకు అందరికీ తెలుసు ఎలా వచ్చాయో పన్నెండు మనం చేస్తాం ముందు పన్నెండు ఇచ్చు ఒక్క పన్నెండు పన్నెండు అని రాస్తాం అలాగే రెండు ఆరు పన్నెండు రెండు ఎక్కం పోతుంది మూడు ఎక్కం పోతుంది మూడు నాలుగు పన్నెండు నెక్స్ట్ నాలుగు మూడు పన్నెండు రిపీట్ అయిపోతుంది కాబట్టి ఎక్కడి నుంచి మనం ఇలాగ రాసుకుంటూ వస్తాము కారణాంకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు ఇంకో ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు నెక్స్ట్ పద్దెనిమిదికి కూడా కారణాంకల్ రాయచ్చు పద్దెనిమిది కూడా ఇలా రాస్తాం ఒక పద్దెనిమిది పద్దెనిమిది రెండు తొమ్మిది పద్దెనిమిది మూడు ఆరులు పద్దెనిమిది నాలుగు ఎక్కం పోదు ఐదు ఎక్కువ పోదు ఆరు ఎక్కువ పోతుంది ఆరు మూడు పద్దెనిమిది మూడు ఆరులన్నా ఆరు మూడు అన్న ఒకటే కాబట్టి ఇక్కడితో ఆపేసి మనం ఇక్కడ వరకే రాస్తాం ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పద్దెనిమిది ఈ విధంగా పద్దెనిమిది కారణాంకాలు ఇప్పుడు మీరు గమనించరలేదో ఒకటి ఒకటి ఇవి రెండు కూడా రెండు కారణాంకాల్లోనూ ఉన్నాయి రెండు సంఖ్య కారణాంకాల్లో ఒకటి ఒకటి ఉంది అదేవిధంగా రెండు రెండు ఉంది మూడు మూడు ఉంది నాలుగు ఇందులో ఉంది ఇందులో లేదు ఆరు ఉంది ఇందులో ఆరు ఉంది నెక్స్ట్ పన్నెండు ఇందులో ఉంది ఇందులో లేదు తొమ్మిది ఇందులో ఉంది ఇందులో లేదు పద్దెనిమిది ఇందులో ఉంది ఇందులో లేదు సో ఇలా ఉమ్మడిగా ఉండే ఈ కారణాంకాలనే మనం సామాన్య కారణాంకాలు ఉంటాం కామన్ ఫ్యాక్టర్స్ అంటాం కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వెల్వ్ అండ్ ఎయిటీన్ ఆర్ వన్ టూ త్రీ అండ్ సిక్స్ వన్ టూ త్రీ అండ్ సిక్స్ కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ ద గివెన్ నెంబర్స్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ ద గివెన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన నెంబర్ల యొక్క ఉమ్మడి కారణాంకాలనే మనం ఈ కారణాంకాలు ఉంటాం సామాన్య కారణాంకాలు ఉంటాం అన్నమాట నవ్ ఫైండ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీకి ట్వంటీ ఫోర్కి కామన్ ఫ్యాక్టర్స్ సామాన్య కారణాంకాలు వాడు సరే మనం తెలుగులో తెలుసుకుందాం సామాన్య కారణాంకాలు లేదా ఉమ్మడి కారణాంకాలు పేరు మర్చిపోకూడదు సామాన్య కారణాంకాలన్నా ఒకటే ఉమ్మడి కారణాంకాలైనా ఒకటే అనమాట దత్త సంఖ్యలకు ఉమ్మడిగా ఉండే కారణాంకాలను సామాన్య కారణాంకాలని అంటారు దత్త సంఖ్యలు దత్త అంటే ఇచ్చిన సంఖ్యలు అన్నమాట మనకి ప్రాబ్లంలు ఇచ్చిన సంఖ్యలకి ఉమ్మడిగా ఉండాలి కారణాంకాలు రెండు అంట్లోనే ఉండాలి రెండు కానీ మూడు కానీ నాలుగు కంట సంఖ్యలు ఇస్తే నాలుగు సంఖ్యల్లోని ఉమ్మడిగా ఉండే కారణాంకాలనే మనం తీసుకుంటాం వాటిని సామాన్య కారణాంకాలు అంటాము లేదా ఉమ్మడి అని అంటాం దిగువ టేబుల్ని గమనించండి సో సంఖ్య కారణాంకాలు పన్నెండు యొక్క కారణాంకాలు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు పద్దెనిమిది యొక్క కారణాంకాలు ఇవి సో కారణాంకం ఏంటి ఇచ్చిన సంఖ్యను భాగించే ప్రతి సంఖ్యను కారణాంకము అంటాము సో పన్నెండుకి ఐదు కారణాంకం అవుద్దా పన్నెండుకి ఐదు కారణాంకం అవుతుందా అవదు ఎందుకు అవదు పన్నెండుని ఐదు భాగించదు కాబట్టి ఐదు రెండు పది పన్నెండు నుంచి పది తీసేస్తే రెండు శాసనం వచ్చింది కాబట్టి ఐదు అనేది కారణాంకం కాదు అదేవిధంగా పద్దెనిమిదికి ఏడు కారణాంకం అవుతుందా అవదు ఏడు రెండు పద్నాలుగు పద్దెనిమిదిలో నుంచి పద్నాలుగు తీసేస్తే నాలుగు సో కారణాంకం కాదనమాట సో కారణాంకం అనే అంటే ఏంటి ఇవన్నీ కూడా భాగిస్తాయి ఓకే ఇప్పుడు కారణాంక అంటాం కూడా చెప్పాం కదా నెక్స్ట్ పన్నెండు మరియు పద్దెనిమిది యొక్క సామాన్య కారణాంకాలు ఏమవుతాయి ఒకటి ఒకటి ఇంకో రాశాను రెండు రెండు ఇదిగో రాశాను మూడు మూడు ఇదిగో రాశాను నాలుగు ఇందులో ఉంది నాలుగు ఇందులో లేదు ఆరు ఇందులో ఉంది ఇందులోనే ఉంది సో రాసేసాను ఇంకో ఆరు మరి పన్నెండు ఇందులో ఉంది ఇందులో లేదు తొమ్మిది ఇందులో ఉంది ఇందులో లేదు పద్దెనిమిది ఇందులో ఉంది ఇందులో లేదు సో అవి రాయకూడదు ఉన్నవే రాస్తాం అవి నెక్స్ట్ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఐక ఉమ్మడి కారణాంకాలు కనుక్కోండి మిమ్మల్ని ఇరవై ఇరవై నాలుగు యొక్క ఉమ్మడి కారణాంకాలు కనుక్కోమన్నాడు కట్టండి నెక్స్ట్ ఇప్పుడు గరిష్ట సామాన్య కారణాంకం అంటే ఏంటి ఇప్పటివరకు మనం సామాన్య కారణాంకం అంటే తీసుకున్నాం ఇప్పుడు గరిష్ట సామాన్య కారణాంకం అంటే ఏంటి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ హయ్యెస్ట్ కామన్ డివైజర్ డివైజర్ అంటే భాజకం గరిష్ట గసాబా అనొచ్చు లేదా గసాక గరిష్ట సామాన్య కారణాంకం గసాబా లేదా గసాక భాజకము లేదా కారణాంకము రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల ఉమ్మడి కారణాంకాలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల ఉమ్మడి కారణాంకాలలో గరిష్టమైన కారణాంకాన్ని గరిష్ట సామాన్య కారణాంకం లేదా గరిష్ట సామాన్య భాజకం జీసీడి జీసీఎఫ్ అని అంటారు ఓకే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటికి ఉమ్మడి కారణాంకాలు కట్టాలి ఆ ఉమ్మడి కారణాంకాల్లో గరిష్టమైన కారణాంకాన్ని మనం ఏమంటాం గసాబా అంటాం చూడండి ఇందులో ఉమ్మడి కారణాంక కట్టేశాం ఒకటి రెండు మూడు ఆరు దీంట్లో గరిష్టమైంది పెద్దదేది ఆరు అనమాట అంటే ఇప్పుడు ఈ పన్నెండుని పద్దెనిమిదిని భాగించే అతి పెద్ద కారణాంకము ఆరు ఇందుకు ఏమి లేదు భాగించే కారణాంకాలలో పెద్ద కారణాంకాన్ని గసాక అంటారు గసాబా అంటారు అంతే వెరీ సింపుల్ ముందు మనకు కారణాంకం అంటే తెలియాలి ఆ కారణాంకం తర్వాత ఉమ్మడి కారణాంకం అంటే తెలియాలి ఆ ఉమ్మడి కారణాంకంలో పెద్ద సంఖ్య ఏదో తెలియాలి తెలిస్తే అదే గసాబా ఓకే ఇప్పుడు ఏదైనా సంఖ్య గసాబ ఏదైనా సంఖ్యలకు ఏవైనా సంఖ్యలో గసాబా కట్టండి అంటే ముందు మనకు కారణాంకాలు తెలియాలి కారణాంకాల నుంచి ఉమ్మడి కారణాంకాలు ఏంటో కనుక్కుంటాం ఉమ్మడి కారణాంకాల నుంచి దాంట్లో పెద్ద కారణాంకం ఏంటి ఆ పెద్ద కారణాంకమే గసాక లేదా గసాబ అవుతుందన్నమాట అసలు కారణాంకం అంటే ఏంటి కారణాంకం అంటే భాగించే సంఖ్యలు భాగించడం అంటే ఏంటి తెలుసుకుంటాం భాగాహారం రావాలి సో ఇలాగా వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనకు క్లియర్గా తెలుసుంటే ఏ లెక్క అయినా మనం అనమాట మనకు భాగాహారం వచ్చు సో భాగాహారం వస్తే కారణాంకాలు చూస్తుంది కారణాంకాలు తెస్తే ఉమ్మడి కారణాంకాలు చూస్తే ఉమ్మడి కారణాంకాలు చూస్తే అందులో పెద్ద కారణాంకం తెలుసుకుంటాం పెద్ద కారణాంకం నుంచి మనం గసాబన్ రాస్తున్నాం సో ఇంత లింక్ అన్నమాట ఇది సో బాగాహారం నుంచి మన కారణాంకాలు కనుక్కోవడం తెలుసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ సంఖ్య చూడండి పన్నెండు యొక్క కారణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది కారణాంకాల జరిగింది పై పట్టిక నుండి పన్నెండు పద్దెనిమిది యొక్క ఉమ్మడి ఏంటి ఒకటి రెండు మూడు ఆరు మీకు ఎక్కువసార్లు రిపీట్ చేసి చెప్తున్నాను నేను మీకు బాగా అర్థం అర్థమవుద్దని ఉద్దేశంతో సో ఆరు ఇక్కడ ఒకటి రెండు మూడు ఆరు ఈ సాధారణ కారణాంకాలలో కారణాంకాలలో తప్పుడు ఇక్కడ కారణాంకాలలో ఈ సామాన్య కారణాంకాలలో ఏది గరిష్టం ఆరు గరిష్టమైంది దేర్ ఫోర్ పన్నెండు పద్దెనిమిది యొక్క గరిష్ట సామాన్య కారణాంకం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరీస్ సిక్స్ ఓకే నెక్స్ట్ మనం ఈ గసాబాని రెండు పద్ధతుల్లో కట్టడం నేర్చుకుంటాం మొదటి పద్ధతి ఏంటంటే మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎస్సీఎఫ్ ఫైండింగ్ ఎస్సీఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎస్సీఎఫ్ అంటే ఇప్పుడు ఈ గసాబ కట్టే పద్ధతులు కూడా ఉన్నాయి ఆ పద్ధతి ఏంటంటే ఫస్ట్ మెథడ్ పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి దాని నుంచి కట్టడం మనం నేర్చుకుంటాం మీకు ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలాగో ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మళ్ళీ చెప్తాను నేను సరే

మూడింటిని భాగించే పెద్ద సంఖ్య మూడింటిని భాగించాలి ఒక్క సంఖ్య ముగ్గురిని కొట్టాలన్నమాట మూడింటిని కూడా విడగొట్టాలి ఒకే ఒక సంఖ్య ఆ సంఖ్య ఏంటి ఆ ఒక్క సంఖ్య కూడా పెద్ద సంఖ్య ఉండాలన్నమాట అంటే ఈ మూడు సంఖ్యలని విడగొట్టే సంఖ్యలు ఉంటాయి ఇప్పుడు పన్నెండిని మనం విడగొడతాం అంటే కారణాంకాలుగా విడగొడుతున్నాం అవునా చిన్న చిన్న మా పిల్లలుగా విడగొడుతున్నాం చూడం ఒకసారి పన్నెండు ఎలాగా ఇలాగ మనం రెండు ఆరులు పన్నెండు ఇదిగో రెండు ఆరు పన్నెండు రెండు మూడు ఆరు రెండు మూడు ఆరు ఇప్పుడు ఇక్కడతో ఆపేయచ్చు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ చేసుకోవచ్చు మనం మూడు మూడు అని కూడా ఇలా చేసుకోవచ్చు అవసరం లేదు అక్కడ మూడు వరకు మూడు ప్రధాన సంఖ్య వస్తు వచ్చింది కాబట్టి అక్కడతో ఆపేయచ్చు ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు మనం రెండు పన్నెండుని రెండు ఇంటి మూడు ఇంటూ రెండు అని రాయొచ్చు లేకపోతే రెండు ఇంటూ రెండు ఇంటి మూడు అని రాయొచ్చు లేదా రెండు ఇంటి మూడు ఇంటి రెండు అంటే రాయొచ్చు ఓకే సో ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ ముప్పై తీసుకోండి ముప్పైని రెండు పదిహేను ముప్పై రెం మూడు ఐదులు పదిహేను మరి దీని నెల రాయచ్చు ఈ ఐదు ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి ఇంకా చేయక్కర్లేదు ప్రధాన సంఖ్య వచ్చేస్తే చేయక్కలేదు ఈ ముప్పై చూసు రెండు ఇంటి మూడు ఐదు ఐదండ రాయొచ్చు ఓకే నెక్స్ట్ ముప్పై ఆరు తీసుకోండి ముప్పై ఆరుని రెండు పద్దెనిమిది ముప్పై ఆరు రెండు తొమ్మిది పద్దెనిమిది మూడు మూడు తొమ్మిది ఇది మూడు మూడు తొమ్మిది సో అప్పుడు దీన్ని ముప్పై ఆరు నెలలు రాయచ్చు రెండు ఇంటు రెండు ఇంటు మూడు ఇంటి మూడు అని రాయచ్చు కాకపోతే రెండు ఇంటి మూడు ఇంటూ రెండు ఇంటి మూడు ఇలా రాసాం రెండు మూడు రెండు మూడు ఇలా రాసాం ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇంటి మూడు ఇక్కడ రెండు ఇంటి మూడు ఇక్కడ రెండు ఇంటి మూడు ఉమ్మడిగా ఉంది కదా ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీ అండ్ థర్టీ సిక్స్ రెండు ఇంటి మూడు ఈ రెండు ఇంటి మూడుని ఇక్కడ రాసుకుంటాం ఈజ్ రెండు ఇంటి మూడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు రెండు మూడు ఆరు అనమాట ఇక్కడ మూడు ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ రెండు ఉంది ఇందులోనూ లేదు ఇందులో ఉంది సో కాబట్టి మనం రాయకూడదు అన్నమాట మూడింటిలోనే ఉమ్మడిగా ఉండే కారణాంకాల లబ్ధం ఇక్కడ రాస్తాం ఇప్పుడు పన్నెండు ముప్పై ముప్పై ఆరు కారణాంక ఉమ్మడి కారణాంకము పెద్దది ఏంటంటే రెండు మూడు ఆరు అనమాట ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరీషన్లో కనుక్కుంటాం నెక్స్ట్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీ థర్టీ సిక్స్ ఈజ్ సిక్స్ నెక్స్ట్ ఫైండ్ ద ఎస్సీఎఫ్ ఆఫ్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ మనం పన్నెండుకి పదహారుకి ఇరవై ఎనిమిదికి కారణాక కొనుక్కోమని ఇచ్చాడు ఇది మీరు ట్రై చేయండి నెక్స్ట్ హిస్టారికల్ నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆఫ్ ఫైనింగ్ ఎస్సిఎఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద ఫేమస్ గ్రీక్ మ్యాథమెడిషియన్ యూక్లిట్ సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా కనుక్కోవడం ఒక సంఖ్య ఎస్సీఎఫ్ను కనుక్కునే ఈ విధానం ఉంది కదా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి ఎస్సీఎఫ్ కనుక్కోవడం హయెస్ట్ కామన్ ఫ్యాక్ట్ కనుక్కోవడం దీన్ని కనిపెట్టింది ఎవరంటే గ్రీక్ మ్యాథమెటీషియన్ యూక్లిడ్ ఈయన కనిపెట్టారు అనమాట యూక్లిడ్ అనే అయినా ఈయన కనిపెట్టే ఇది చిత్రం యూక్లిడ్ చిత్రం ఇది యూక్లిడ్ అనే అయినా మనకి గసాబా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి కనుక్కోవడాన్ని ఈయన కనిపెట్టాడు అనమాట యూక్లిట్ నెక్స్ట్ ఈ నోట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ డివిజన్ మెథడ్ ఎస్ఎఫ్ బై కంటిన్యూ డివిజన్ మెథడ్ ఎస్ఎఫ్ బై కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ అంటే కంటిన్యూగా భాగాహారం చేయడం ద్వారా ఇలా కొనుక్కోవచ్చు ఎస్ఎఫ్ బై కంటిన్యూ డివిజన్ మెథడ్ డివైడ్ ద లార్జర్ నంబర్ బై ద స్మాలర్

మూడు సంఖ్యలు ఇచ్చినా నాలుగు సంఖ్యలు ఇచ్చిన ముందుగా రెండు సంఖ్యలు గాసాబా కట్టాలి ఆ తర్వాత మిగిలిన సంఖ్యలతో గాసాబా కడతాం అన్నమాట ఇక్కడ మనం రెండు సంఖ్యలు ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు ఈ రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది నలభై ఈ పెద్ద సంఖ్యని ముప్పై రెండు చిన్న సంఖ్యతో భాగించాలి సో నలభై తీసుకున్నాను నలభైని మామూలు పద్ధతిలోనే ముప్పై రెండు ఒకట్ల ముప్పై రెండు అని రాశాను ఈ నలభైలోంచి ముప్పై రెండు మనం తీసివేయాలి తీసివేస్తే ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై రెండు మళ్ళీ ఈ డివైజర్ ఉంది కదా ఈ విభాజకము ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తుంది ఈ ఇక్కడ అవునా ఇది ఇప్పుడు డివిడెండ్ అవుతుందన్నమాట ఇప్పుడు ఇక్కడ రాసుకోవాలి ముప్పై రెండు ఓకే ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు నుంచి ముప్పై రెండు తెలిస్తే సున్నా ఎప్పుడైతే సున్నా శాషన్ వచ్చిందో ఈ సున్నా శాషన్ వచ్చిన ఈ ముందున్న ఈ డివైజర్ ఉంది కదా ఈ డివైజరు ఈ భాజకము కాస్త ఏమవుతుందంటే మనకి ఎస్సీఎఫ్ అవుతుంది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట ఇది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లాస్ట్ డివైజర్ ఎయిట్ యాజ్ రిమైండర్ బికమ్ జీరో సో ఎస్సీఎఫ్ ఆఫ్ థర్టీ టూ అండ్ ఫార్టీ ఎయిట్ ఏం లేదు వెరీ సింపుల్ ఈ పద్ధతిలో మనం ఎస్సీఎఫ్ కట్టడం నేర్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సరే ముప్పై రెండు నలభై ఒకసారి చెప్తాం చూడండి నలభై తీసుకుని నలభై ముప్పై రెండుతో భాగించాలి మనం ముప్పై రెండు ఒకట్ల ముప్పై రెండు నలభై నుంచి ముప్పై రెండు తీసేస్తే ఎనిమిది శాసనం వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై రెండు కాస్త మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేస్తాం ఇక్కడ రాసుకుంటాం ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు నుంచి ముప్పై రెండు తీస్తే సున్నా ఎప్పుడైతే శాషన్ సున్నా వచ్చిందో ఈ ముందున్న ఈ డివైజర్ కాస్త ఎస్సీఎఫ్ అవుతుంది హయెస్ట్ కామన్ ఫ్యాక్ట్ అవుతుంది అంతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇక్కడ ఫైన్ ద ఎస్సీఎఫ్ ఆఫ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సిక్స్టీ ఇక్కడ మూడు నెంబర్లు ఇచ్చాడు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఈ మూడు నెంబర్లకి మనం గసాబా కట్టాలి ముందుగా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ కట్టుకోవాలి ఆ తర్వాత వచ్చిన గసాబాతో ఈ అరవైకి కడతాం ఓకే ఫస్ట్ లెట్ అస్ ఫైన్ ద ఎస్సీఎఫ్ ఆఫ్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ సిక్స్ సో ఫిఫ్టీ సిక్స్ని ఇందులో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్లో పెద్ద నెంబర్ ఏది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ని నలభైతో భాగిందాం నలభై ఒకటి నలభై ఇప్పుడు యాభై నుంచి నలభై తీసేస్తే మనకి పదహారు వస్తుంది ఇప్పుడు ఈ పదహారు పదహారుతో ఈ నలభై అని ఇప్పుడు భాగిస్తాం సో ఈ నలభై వచ్చేస్తుంది వచ్చింది ఇప్పుడు పదహారు రెండు ముప్పై రెండు ఓకే నలభై నుంచి ముప్పై రెండు తీసేస్తే శాషం ఎనిమిది ఇప్పుడు ఈ పదహారు మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఓకే వచ్చేసింది ఇప్పుడు ఎనిమిది రైళ్ళు పదహారు పదహారు రోజు పదహారు తెస్తే సున్నా ఇది ఇప్పుడు ఎనిమిది అనేది గసాబా అవుతుంది దీనికి నలభైకి యాభై ఆరుకి లాస్ట్ డివైజర్ ఎయిట్ ఎయిట్ ఈజ్ ద లాస్ట్ డివైజర్ వ్యాన్ రిమైండర్ బికమ్స్ జీరో సో ఈ రిమైండర్ ఎప్పుడైతే మనకి జీరో వచ్చిందో ఈ లాస్ట్ డివైజర్ ఎనిమిది అయింది ఇదే మనకు ఇప్పుడు గసాబా అవుతుంది అనమాట దేర్ ఫోర్ ఎస్ఎఫ్ ఆఫ్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇజికల్స్ టు ఎయిట్ అంటే నలభైని యాభై ఆరుని ఉమ్మడిగా భాగించే అతి పెద్ద సంఖ్య ఎనిమిది అనమాట చూడండి ఒకసారి మీకు కాన్సెప్ట్ అర్థమైందో లేదో నలభై ఏంటి ఒక నలభై నలభై అంటే నలభైని మనం ఒక్కసారి తీసుకుని నలభైగా చూపించవచ్చు రెండుసార్లు తీసుకున్నప్పుడు నలభైని ఎన్ని స ఎన్ని ఉంటాయి ఈ నలభైలో రెండు ఇరవైలు ఉంటాయి అదేవిధంగా మూడు సార్లు తీసుకున్నప్పుడు నలభైలో ఏమైనా అవకాశం ఉందా లేదు మూడు నలభైని భాగించదు కాబట్టి మూడు సార్లు తీసుకుంటే రాదు నాలుగు సార్లు తీసుకుంటే నాలుగు పదులు నలభై అని వస్తుంది అంటే నలభైని నాలుగు మొక్కలు చేశాను నలుగురికి పంచాను ఒక్కొక్కరికి పది రూపాయలు వచ్చింది లేదా పది మందికి పంచాను ఒక్కొక్కరికి నాలుగు రూపాయలు వచ్చింది ఇలా రివర్స్లోనే చెప్పచ్చు నలభై రూపాయలని నలుగురికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది పది రూపాయలు వచ్చింది నాలుగు పదులు నలభై కాబట్టి అలా కాకుండా ఈ నలభైని పది మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు నలభై అలా రివర్సల్ అనమాట అదేవిధంగా ఈ నలభైని ఇద్దరికి పంచాను అంటే రెండు మొక్కలు చేశాను ఒక్కొక్క ముక్క ఎంత అయింది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఇరవై నలభై సరిపోయింది అంటే రెండు ఇరవై నలభై ఆ విధంగా అన్నమాట అదేవిధంగా నలభైని ఐదుగురు పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఐదు ఎనిమిది నలభై వస్తుంది ఇదే దీన్ని రివర్స్లో చెప్తే ఎనిమిది మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఐదు వస్తుంది ఐదు రూపాయలు వస్తుందని అర్థం చేసుకోవాలన్నమాట మరి నలభై నాలుగురు పంచగలమా పంచలేము శాషం మిగిలిపోతుంది సో సమానంగా పంచాలి కదా మరి పంచడం ఏడుగురు పంచగలమా పంచడం మళ్ళీ ఎనిమిది మందికి పంచగలము వచ్చేసింది ఇక్కడ అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది పది ఇరవై నలభై ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది పది ఇరవై నలభై అనేవి ఇవన్నీ కూడా కారణాంకాలు ఇవన్నీ కూడా కారణాంకాలు నలభై కారణాంకాలు మరి యాభై యాభై ఆరు కూడా కారణకాలుగా కడతాం కదా ఒక యాభై ఆరు యాభై ఆరు రెండు ఇరవై ఎనిమిది యాభై ఆరు మూడు మూడెక్కం పోదు నాలుగెక్కం నాలుగెక్కం పోతుంది నాలుగు పద్నాలుగులు యాభై ఆరు ఐదెక్కం పోదు ఏ రకం పోతుంది ఏడు ఎనిమిది యాభై ఆరు ఆరు ఎక్కం కూడా పోదు ఆరు యాభై నాలుగు కాబట్టి పోదు ఏ రెక్కం పోయింది ఎనిమిది ఎక్కం ఎనిమిది వేల యాభై ఆరు ఇక మళ్ళీ రిపీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రాయక్కలేదు ఇప్పుడు ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది ఇరవై పద్నాలుగు ఇరవై ఎనిమిది యాభై ఆరు వీటిలో ఉమ్మడి ఉమ్మడి కారణాంకలు ఏమవుతాయి ఒకటి ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు ఓకే ఎనిమిది ఎనిమిది పది ఇరవై నలభై ఉంది ఇక్కడ లేవోవి సో వచ్చిన ఉమ్మడి కారణాంకాలేంటి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది వీటిలో హయెస్ట్ ఎనిమిది అనేది ఐఎస్ట్ అనమాట సో ఎనిమిది అనేది రెండు సంఖ్యలని భాగించే అతి పెద్ద కారణాంకము ఉమ్మడిగా భాగించే అతి పెద్ద కారణాంకము మామూలుగా విడివిడిగా మనం కారణాంకాలు కట్టాము ఇప్పుడు రెండింటిని ఉమ్మడిగా భాగించే కారణాంకాలు ఉమ్మడి కారణాంకాలు ఉంటాం వాటిలో పెద్ద కారణాంకమే గసాబా అంతే ఈ గసాబా ఇది చేస్తే పెద్ద ప్రాసెస్ కాబట్టి సింపుల్గా బాగాహార పద్ధతిలో మనం ఈ విధంగా చేస్తాము బాగాహార పద్ధతిలో ఇప్పుడు పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగించుకుంటూ ఇలా చూసుకుంటూ చివరికి ఏదైతే సున్నా శేషం వస్తుందో దాని ముందున్న డివైజరే మనకి ఇక్కడ గసాబా అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ అంటే ఫైండ్ ద ఈసీఎఫ్ ఆఫ్ ద థర్డ్ నెంబర్ అండ్ ద ఈసీఎఫ్ ఆఫ్ ఫస్ట్ టూ నెంబర్స్ దట్ ఈస్ థర్డ్ నెంబర్ అరవైకి మరి థర్డ్ నెంబర్ ఏంటి అరవై కదా అరవైకి ఈ ఎనిమిదికి మనం ఇప్పుడు మళ్ళీ గాసా కడతాం సో ఇందులో పెద్ద సంఖ్య ఏది అరవై చిన్న సంఖ్య ఎనిమిది అరవై ఎనిమిదితో మనం భాగించొద్దాం ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు అరవైలో నుంచి యాభై ఆరు చేస్తే నాలుగు శేషం ఈ నాలుగుని నాలుగు చే ఇప్పుడు ఎనిమిదిని భాగించి వస్తాం నాలుగు రెళ్ళు ఎనిమిది సో ఎనిమిదిలో నుంచి ఎనిమిది చేస్తే సున్నా శేషం ఇప్పుడు లాస్ట్ డివైజర్ ఈజ్ ఫోర్ లాస్ట్ డివైజర్ ఏంటి ఫోర్ వెన్ ద రిమైండర్ బెకమ్స్ జీరో సో ఇప్పుడు మన గాసాబాయ్ అరవై ఎనిమిదిల ఘాసాబాయ్ ఎంత ఏంది ఎనిమిది కాదు ఇక్కడ తప్పుడు నాలుగు సో ఎస్సీఎఫ్ఎఫ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఈస్ ఫోర్ ఓకే ఈ విధంగా మనం మూడు సంఖ్యలకి గాసప కట్టడం నేర్చుకున్నాం ఫోర్ అమ్మం ఓకే నెక్స్ట్ లెట్ అస్ ఎక్స్ప్లోర్ వాట్ ఈజ్ ద ఎస్సీఎఫ్ ఆఫ్ ఎనీ టూ కాన్స్క్యూటివ్ నెంబర్స్ కాన్స్క్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కాన్స్క్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ వాట్ డు యూ అబ్జర్వ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ సిక్స్ ఇచ్చాడు ఇది ఒకసారి చూద్దాం ఓకే లెట్ ఆస్ ఎక్స్ప్లోర్ వాట్ ఈజ్ ద ఎస్సీఎఫ్ ఆఫ్ ఎనీ టూ కాన్స్క్యూటివ్ నెంబర్స్ రెండు వరుస నెంబర్ల యొక్క ఎస్సీఎఫ్ ఎంత అవుతుంది మీ ఇష్టం రెండు వరుస నెంబర్లు తీసుకోండి నేను నాలుగు ఐదు తీసుకున్నాను నాలుగు ఐదు ఏవో రెండు వరుస నెంబర్లు నాలుగుకి ఐదుకి ఎస్సీఎఫ్ ఎంత ఎస్సీఎఫ్ ఎంత అంటే ఏం చేయాలి ఐదుని నాలుగు చే భాగించొద్దు నాలుగు ఒకట్లా నాలుగు ఐదు నుంచి నాలుగు తీస్తే ఒకటి శేషం వచ్చింది మళ్ళీ ఈ నాలుగు ఇక్కడ తీసుకొచ్చేస్తాను ఒక నాలుగు 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 నుంచి నాలుగు తీస్తే సున్నా ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఇక్కడ గసాబ ఎంత అయింది ఒకటి అయింది అన్నమాట గసాబ ఎంత అయింది ఒకటైంది ఇంకొక రెండు వరుస సంఖ్యలు తీసుకోండి ఆరు తొమ్మిది తీసుకుంటున్నాను వరుస సంఖ్యలు సారీ ఆరు ఏడు తీసుకోవాలి వరుస సంఖ్యలు అయినప్పుడు పక్కపక్క సంఖ్యలో రెండు తీసుకోవాలి ఆరు ఏడు తీసుకోవాలి ఏడుని నేను ఆరిచే భాగించి చూస్తున్నాను ఆరు ఒకట్ల ఆరు ఏళ్ళలోంచి ఆర్జిస్తే ఒకటి శేషం మళ్ళీ ఈ ఆరు ఇక్కడ వచ్చేస్తుంది ఒక ఆరు ఆరు ఆరులోంచి ఆర్జిస్తే సున్నా శేషం ఈ శేషం సున్నాకు ముందున్న ఈ డివైజరే గసాబ అవుతుంది ఒకటి వచ్చింది సో మనకి రెండు వరుస సంఖ్యల ఘసాబ ఒకటి మర్చిపోకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ రెండు వరుస సంఖ్యల గసాబా స్ టు బీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ కాన్స్క్యూటివ్ ఈవెన్ నెంబర్స్ రెండు వరుస సరి సంఖ్యలు తీసుకోమన్నాడు రెండు వరుస సర సంఖ్యలు ఇది ఒకటోది అయిపోయింది ఇప్పుడు రెండోది మూడోది నాలుగోది అనమాట ఇప్పుడు రెండోది కాన్స్క్యూటివ్ ఈవెన్ నెంబర్స్ రెండు వరుస సరసంఖ్య యొక్క గసాబా ఎంత అంటున్నాడు రెండు వరుస సరసంఖ్యలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు ఇవన్నీ కూడా మనకి సరసంఖ్యలు రెండు వరుస సరి అంటే రెండు నాలుగు తీసుకుంటున్నాను రెండుకి నాలుగుకి గసబ కడదాం ఆ గసప కట్టినప్పుడు నాలుగుని రెండు చే భాగించొద్దాం రెండు రెళ్ళు నాలుగు 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 తీస్తే సున్నా సో గసప ఎంత వచ్చింది రెండు వచ్చింది అదేవిధంగా పదికి పన్నెండు తీసుకుందాం పన్నెండుని పది బాగా చూద్దాం పది ఒకటిలా పది ఇప్పుడు పన్నెండు నుంచి పది చేస్తే రెండు శేషం మళ్ళీ ఇక్కడికి నేను పత్తి దించుకున్నాను రెండు ఐదులు పది పదిలోంచి పది తీస్తే సున్నా శేషం సో మళ్ళీ ఇప్పుడు గసాబా ఎంత వచ్చింది రెండు వచ్చింది ఏ వరుస రెండు సంఖ్యల గసాబా అయిన రెండు మర్చిపోకూడదు ఓకే రెండు వరుస సంఖ్యల గసాబా రెండు అంటే మరి ఆడ్ నెంబర్స్కి ఎంత అవుతుంది ఆర్డ్ నెంబర్స్ చూద్దాం వరుస ఆర్డ్ నెంబర్స్ తీసుకుందాం ఆర్డ్ నెంబర్స్ ఏంటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇవన్నీ కూడా ఆర్డ్ నెంబర్స్ అంటే బేస సంఖ్యలు కదా రెండు తీసుకుందాం ఏవో వరుసగా ఉన్నాయి రెండు ఐదు ఏడు తీసుకున్నాను ఇప్పుడు ఏడుని ఏమైనా ఐదు భాగించుద్దాం ఐదు ఒకట్ల ఐదు ఏడులోంచి ఐదు ఇస్తే రెండు మళ్ళీ ఐదు ఇక్కడికి వచ్చేస్తుంది రెండు రెండు నాలుగు ఐదు రోజు నాలుగు తీస్తే ఒకటి మళ్ళీ రెండు ఎక్కడ వచ్చేస్తుంది ఒక రెండు 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 రోజులు అయితే సున్నా ఇప్పుడు సున్నాకు ముందు కూడా గసాబా ఒకటి వచ్చింది అనమాట అదేవిధంగా పదిహేను పదిహేడు తీసుకోండి పదిహేను పదిహేడు పదిహేను ఒకట్లా పదిహేను ఈ పదిహేడులోంచి పదిహేను తీసేస్తే రెండు మళ్ళీ పదిహేను ఎక్కడ వచ్చేస్తుంది రెండు ఏళ్ళు పద్నాలుగు ఈ పదిహేను నుంచి పద్నాలుగు తీస్తే ఒకటి మళ్ళీ ఈ రెండు ఎక్కడొచ్చేస్తుంది ఒక రెండు రెండు రెండులో చిన్నది సున్నా ఇప్పుడు గసాబా కూడా వచ్చింది అంటే రెండు వరుస రెండు వరుస బేసు సంఖ్యల గసాబ ఈజీవల్స్ టు ఒకటి రెండు వరుస సరి సంఖ్యల గసాబా రెండు రెండు వరుస సంఖ్యల రెండు వరుస సంఖ్యల గసాబా ఒకటి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వాట్ డూ యూ అబ్జర్వ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు లెక్క చెప్తాను నేను ఈ ఎగ్జాంపుల్ లెక్క చూడండి జాగ్రత్తగానే ఆరు మన గసాబాను ఎక్కడ ఉపయోగిస్తాం గసాబా పేరు ఉంది మనకి గసాబాలోనే మనకు ఒక మంచి పేరు ఉంది గరిష్ట సామాన్య బాధ్యకం ఉన్నాం కదా గరిష్టం పెద్దది అని అర్థం అన్న ఇప్పుడు మనం సర్వసాధారణంగా చూడండి ఒకసారి ఒక ట్యాంక్ తీసుకోండి ఆరు లీటర్ల ట్యాంక్ ఒకటి కిరోసిన్ ట్యాంకు ఎనిమిది లీటర్ల కిరోసిన్ ట్యాంక్ ఒకటి తీసుకోండి ఇదేమో ఆరు లీటర్లు ఇది ఏమో ఎనిమిది లీటర్లు కిరోసిన్ ట్యాంక్ తీసుకోండి ఈ పాత్రల నుండి మనం గరిష్టంగా కొలవగలిగే పాత్ర సామర్థ్యం ఎంత అంటే ఇప్పుడు ఈ ఆరు లీటర్లు ఎనిమిది లీటర్లుంచి కిరోసిన్ని మనం బయట తీయాలి సో ఇప్పుడు మనం తీసేటప్పుడు కూడా దాన్ని ఎలా తీయాలంటే ఎక్కడ కూడా మిగలకూడదు సమానంగా తీయాలి సో ఎలా తీయగలుగుతాం మనం అంటే సపోజ్ ఇక్కడ మనం ఆరు లీటర్ క్యాన్ తీసుకుని ఆరు లీటర్ క్యాన్లో ఆరు లీటర్ వేసేస్తాం ఓకేనా ఆరు లీటర్ క్యాన్ తీసుకుని ఆరు లీటర్లో వేసేసాం మళ్ళీ ఆరు లీటర్ క్యాన్ తీసుకుని ఇందులోంచి ఆరు లీటర్ తీసాం ఎన్ని లీటర్ మిగిలిపోతుంది రెండు లీటర్లు మిగిలిపోతుంది అలా శేషం అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను అలా కాదు ఆరు లీటర్ క్యాన్ కాదు కానీ ఇప్పుడు చిన్న క్యాన్ తీసుకుందాం ఆరు లీటర్ కానీ చిన్న క్యాన్ మూడు లీటర్ల క్యాన్ తీసుకుందాం ఇందులోంచి మూడు లీటర్లు ఒకసారి తీసాను మళ్ళీ మూడు లీటర్లు ఒకసారి తీసాను మూడు లీటర్ల క్యాన్తో మూడు లీటర్ క్యాన్ అనుకోండి ఇది డొక్కు ఇది మూడు లీటర్ డొక్కు ఇందులో ఒకసారి ఇందులో ఒకసారి తీసి వేరే డబ్బాలు వేసాను ఈ ఆరు లీటర్ ఖాళీ చేసేసాను ఇప్పుడు మళ్ళీ ఈ ఎనిమిది లీటర్లలోంచి మూడు లీటర్ క్యాన్ ఉపయోగించి ఒకసారి తీసాను ఒక మూడు లీటర్లు తీసాను ఇంకెంత పోతుంది ఎనిమిది లీటర్లలోంచి మూడు లీటర్లు పోతే ఇంకా ఐదు లీటర్లు ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి తీసేసాను ఇంకెంత మిగిలింది ఐదు నుంచి మూడు తీస్తే రెండు లీటర్లు మిగిలింది సమానంగా మిగలడం లేదు మిగిలితే ఇంకొకసారి మూడు లీటర్లు మిగలడం మిగతలేదు సో ఈ పాత్ర పనిచేయట్లేదు మరి ఏ పాత్ర పనిచేస్తుంది అది గరిష్టమై ఉండాలి అంటే ఒక పెద్ద పాత్ర తీసుకునే మనం కొలవాలి తప్ప చిన్న చిన్న పాత్రలతో కొలిస్తే ఏమవుద్ది చాలా ఎక్కువ టైం పడుతుంది సో పెద్ద పాత్ర తీసుకుని ఇందులోంచి కిరోస్తుని ఇందులోంచి కిరోస్తుని మనం సమానంగా తీయగలగాలి అప్పుడు కరెక్ట్గా ప్రాబ్లం వస్తుందన్నమాట అయితే దీనికి ఈ సందర్భంలోనే మనం గసాబా వాడుతున్నాం గరిష్ట సామాన్య బాజుకం అంటే ఏంటంటే ఇక్కడ దీని యొక్క కారణాంకాలు దీని యొక్క కారణాంకాలు ఆరు లీటర్ కారణాంకాలు ఎనిమిది లీటర్ కారణాంకాలు కడతాం కట్టిన తర్వాత ఉమ్మడి కారణాంకాలు తీసుకుంటాం ఆ ఉమ్మడి కారణాంకాలు పెద్ద కారణాంకం ఏదో తెలుసుకుంటాం ఓకే సరే ఈ విధంగా మనం తర్వాత ఈ లెక్కలు చేద్దాము ఓకే ఇంకా చాలా పెద్ద లెక్కలు ఉన్నాయి అవి కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఇవి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్లిక్ అండ్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్